ఈ రోజుల్లో సినీ తారలకు అభిమానులు చాలా ఎక్కువయ్యారని చెప్పాలి. ఎన్ని సినిమాలు తీసినా సరే ఒక హీరోకి మంచితనం లేకుంటే అభిమానులు అసలు లెక్క చేయరు. అభిమానులు గందరగోళంగా దగ్గరికి వస్తే అర్థం చేసుకునే హీరోలు చాలా తక్కువ మంది ఉంటారు. జనాల మధ్యలోకి వెళ్ళాలంటే కొంతమంది స్టార్స్ చాలా భయపడతారు, లేకుంటే కోపాడతారు, చేయి కూడా చేసుకుంటారు. అభిమానులని అర్థం చేసుకునే వారు చాలా తక్కువ మంది ఉంటారని చెప్పాలి. ఇకపోతే ఈ ఏడాది అర్జున్ రెడ్డి సినిమాతో యువతను ఎంతగానో ఆకట్టుకున్న విజయసాయి దేవరకొండ కూడా అభిమానులు చాలా ఎక్కువయ్యారని చెప్పాలి. అయితే అభిమానులు తనకు మంచి విజయాన్ని ఇచ్చారని, కనీసం కొంతమందిని అయినా కలుసుకోవాలని అనుకున్నాడు. అందుకే హైదరాబాద్లోని ఒక ప్లేస్కి వెళ్ళి యువతని కలుసుకున్నాడు. మొదటిసారి తన బొమ్మని రోడ్డు మీద అందంగా వేశారని వారిని కలిసి స్పెషల్గా సర్ప్రైజ్ ఇచ్చాడు. న్యూ ఇయర్కి నేను ఇక్కడ ఉండను అంటూ అందుకే వీరిని కలవబోతున్నా అని చెప్పి కార్ దిగాడు. అది చూసిన యువత షాక్ అయ్యారు. దగ్గరికి వచ్చి హగ్ చేసుకున్నారు. అంతేకాకుండా విజయ్ వారికి క్రిస్మస్ స్పెషల్ బహుమతులను కూడా ఇచ్చాడు. సెల్ఫీలు దిగి వారితో పాటు గోలగోల చేశాడు. అందుకు సంబంధించిన వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేసి హ్యాపీగా ఉందని ట్వీట్ చేశాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.